కొంచెం ఒల్లుమండే విషయం జరిగింది ఫ్రెండ్స్. నిన్న కొంచెం నిన్న ఒల్లుమండే విషయం జరిగింది. ఏమైందంటే ఫస్ట్ టైం అమెరికా ఎంబసీల కాశ్మీరీ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ స్టూడెంట్ లీడర్స్ ఇఫ్తియార్ పార్టీకి పిలిచింది అమెరికన్ ఎంబసీ. ఎంత బలుపు చూడు ఇళ్లకు, ఎంత బలుపు చూడు. ఇదే అమెరికా మొన్న అరవింద్ కేజ్రీవాల్ గుంగురు సేట్ ఎవడైతే ఉన్నాడో మన గుంగురు సేట్, ఆయనను అరెస్ట్ చేస్తే దానికి మీరు ఎలక్షన్ టైంలలో ఇట్లా అరెస్ట్ చేసుడు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, మీరు ఇట్లా అరెస్ట్ చేసుడు కరెక్టా అని చెప్పి గుంగురు సేట్ బయటికి విడుదల చేయాలని ఒత్తిడి తీసుకొస్తుంది ప్రపంచ స్థాయిలో. అంటే రష్యా అందుకే కరెక్ట్ బద్దాలు వెళ్ళగొడతాను ఇదని అంటాడు అమెరికా. ఇప్పుడు మన కాశ్మీర్లో ఎంబసీలో ఇఫ్తియార్ పార్టీ అరేంజ్ చేసి స్టూడెంట్ ఇస్లామిస్ట్ ఎవరైతే కాశ్మీరీ సపరేటిస్టులు ఉన్నారో, కాశ్మీరీ యాక్టివిస్టులు ఉన్నారో, స్టూడెంట్ వింగ్ వాళ్ళు ఉన్నారో, వాళ్ళని పిలిచి ఇఫ్తియార్ పార్టీ ఇస్తుంది. మళ్ళీ హోలీ రోజు రంగులు పూసుకొని ఎన్నడు విలువలే ఎవరిని. దానికంటే ముందు శ్రీరామనవమి కూడా అయింది కదరా, ఆ రోజు విలువలే. శివరాత్రి అయింది, పిలువలే, జరుపుకోలే. పోనీ న్యూ ఇయర్ పార్టీకి పిలిచినవా, పిలువలే. సంక్రాంతి భోగిమంటకు పిలిచినవా, పిలువలే. ఇఫ్తియార్ పార్టీకి ఎందుకు పిలిచిన, అదే హోలీ, ఇఫ్తియార్ పార్టీకి ఎందుకు పిలిచిన ఆలోచించుండ్రి. హైలైట్ ఏంటంటే యుఎన్లో కూడా టాపిక్ తీసిర్రు గుంగురు సేట్ అరవింద్ కేజ్రీవాల్ని. అంటే నా మనసులో ఒక్క డౌటే లేదు ఇప్పుడుగా ఏందనంటే ఈ గుంగురు సేట్ అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో దేశాన్ని ఏదో రకంగా ఏదో విషయంలో పెద్ద ఒక స్కెచ్ అయితే ఇచ్చిండు, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. గుడ్ ఖచ్చితంగా ఉండదు. ఎందుకనంటే బయట దేశ పోడు మన ఇంటర్నల్ అఫేర్స్ లలో ఏలు పెడుతున్నాడు అనంటే వీడు వాడి మీద ఏదో ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటాడు, వాన్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వాడికి రాకపోతేనే వాడు ఇన్వాల్వ్ అవుతాడు తప్ప వేరే ఎందుకు అవుతాడు ఫ్రెండ్స్, ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఎంతసేపు అమెరికా చేసే రాజకీయం ఎట్లుంటది, తాలిబాన్లను ఎవరు చేసిండ్రు అనంటే వీళ్ళే. ఈరోజు దేశం మొత్తంలో కిరికిరిలు సృష్టించింది ఎవరు, ఎట్లా చేసిర్రు అని అంటే దానికి ఖచ్చితంగా డైరెక్ట్లీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో సిఐఏ లింక్ ఉంటుంది. నేను ఒక విషయం అడుగుతున్నా ఏంటంటే యుఎన్కి కానీ అమెరికా కానీ అంత చిత్తశుద్ధి ఉంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రపంచంలో, ఆ సమస్యలకు ఇన్వాల్వ్మెంట్ ఎందుకు కాలే. హిందువులని పాకిస్తాన్లా, బంగ్లాదేశ్లా, ఆఫ్ఘనిస్తాన్లా ఊచ కోత కోసినప్పుడు ఈ హ్యూమన్ రైట్స్ వయలేషన్ అనే ముచ్చట ఎందుకు రాలే. కాశ్మీరీ పండితులు చచ్చిపోయినప్పుడు ఈ అమెరికన్ ఎంబసీకి, జెనోసైడ్ జరిగినప్పుడు ఈ అమెరికన్ ఎంబసీకి ఆనాడు హిందువులను దగ్గరికి తీసి అసలు ఏం జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీని ఒక్కరోజు మాట్లాడలే. ఇదే జర్మనీ అరవింద్ కేజ్రీవాల్ లాంటి నాయకులకు ఇలా మద్దతు తెలుపుతున్నది, బట్ అదే ఆ రోజు కాశ్మీరీ పండితులకు జరిగినప్పుడు ఏం మాట్లాడలేదు. కాకపోతే వీఆర్ క్లోజ్లీ అబ్జర్వింగ్ ది ఇంటర్నల్ మ్యాటర్స్ ఆఫ్ భారత్, ఏమంటారు భారత్ అని చెప్పి ఇవాళ వీళ్ళు మాట్లాడతారు. ఇంలా మంచి ఉంటుందా చెడు ఉంటుందా, ఈ గుంగురు సైట్ అనేటోడు దేశానికి మంచి చేస్తాడా చెడు చేస్తాడా, నేనేం మాట్లాడాలా ఏం విమర్శించాలా. ఆరోపణలకు లింక్స్ అండ్ డాట్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్. వాట్ షుడ్ వి కన్సిడర్? Why these countries are so disturbed? Why they are ranting nonsense against India? What is their motive? What was their motive? And who disturbed it? Modi hai to Munkin hai.